చాలా మంది యువతి యువకులు తమ కలలు నిజం చేసుకోవాలి అని అనుకుంటారు. చాలా గొప్ప లక్ష్యాలను పెట్టుకుంటారు. కానీ ఆ ప్రయత్నంలో ఎక్కడో ఫెయిల్ అయినందుకు ముందుకు సాగకుండా అలానే ఉండిపోతారు. నేను చెప్పే ఈ స్టోరీలో కూడా ఓ యువకుడు తన అద్భుతమైన తన లక్ష్యాన్ని చేరుకోవాలని అనుకున్నాడు. కానీ ఆ లక్ష్యాన్ని అందుకోలేకపోయాడు. అంత మాత్రాన తాను ఓడిపోలేదు, అక్కడితో ఆగిపోలేదు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆగిపోకుండా వాటన్నింటినీ తట్టుకొని నిలబడి ముందుకు సాగాడు. మరి తన గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రఫుల్ బిల్లకు ఐఐఎం చదవాలనేది ఒక కల, తన డ్రీమ్. అందుకు గాను ప్రఫుల్ బిల్లర్ క్యాట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యాడు. ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలని అనుకుని కష్టపడి చదివాడు. 3 సార్లు ప్రయత్నించాడు, కానీ పరీక్షల్లో ఫెయిల్ అవుతూనే వచ్చాడు. దాంతో అతను అక్కడితో ఎడ్యుకేషన్కు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. అయితే అతడి లోపల ఐఐఎం లక్ష్యం అలానే కలగా మిగిలిపోయింది. తర్వాత బిజినెస్ ఐడియా లక్ష్యంతో ముందుకు సాగాలి అనుకుని చాయ్ దుకాణం పెట్టాడు. ఆ చాయ్ కొట్టు పేరు ఎంబీఏ చాయ్ వాలా అని పేరు పెట్టి దుకాణం స్టార్ట్ చేసి ఆ యువకుడు ఇప్పుడు కోటీశ్వరుడు అయ్యాడు. ఎంబీఏ చదివిన అతను ప్రఫుల్ బిల్లర్ టీ షాప్ పెడితే అందరూ వింతగా చూశారు. ఇంతకుముందు చాలామంది చులకనగా చూశారు, టీ కొట్టు పెడితే చీప్గా చూశారు, చిల్లర వ్యాపారం అని అందరూ నిందించారు అతనిని. అదే టీ కొట్టు వ్యాపారంతో ఇప్పుడు కోటానుకోట్లు సంపాదిస్తున్నాడు ప్రఫుల్ బిల్లర్. అతని పేరు దేశమంతా మారుమోగిపోతుంది. డబ్బులు బాగా సంపాదించాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అని చిన్నప్పటి నుంచే ప్రఫుల్ బుర్రలో నాటుకుపోయిన భావన ఇది. ఎంబీఏ చేయవాలగా ఇప్పుడు చాలా ప్రాచుర్యం పొందాడు. ఆ పేరు తెలియని వాళ్ళు మన దేశంలో లేరు. ఇప్పుడు ఆ టీ కొట్టు చాలా ఫేమస్ అయిపోయింది. ఇక అతను ఈ వ్యాపారం స్టార్ట్ చేసినందుకు గాను మొదట్లో తన తండ్రి దగ్గర నుంచి 10,000 రూపాయలు చదువు కోసమని చెప్పి తీసుకున్నాడు. ఐఐఎంలో ఎంబీఏ చేయాలనుకున్న తన కల నెరవేరినప్పటికీ ఐఐఎం ఎదురుకుండానే చాయ్ షాప్ పెట్టి సక్సెస్ అయ్యాడు అతను. ప్రఫుల్ దేశవ్యాప్తంగా ఆ యువకుడికి ఇప్పుడు 22 టీ స్టాళ్లు ఉండటం విశేషం. ఎంబీఏ చాయ్ వాలా షాపును అహ్మదాబాద్ ఐఐఎం సమీపంలో పెట్టగా అక్కడ విద్యార్థులతో ప్రఫుల్ ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉండేవాడు. అలా వారు ఈ షాపుకు అట్రాక్ట్ అవ్వడంతో పాటు షాప్ బాగా క్లిక్ అయింది. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకే అక్కడ షాప్ ఉండడానికి మున్సిపల్ ఆఫీసర్ ఎంబీఏ చేయవాల షాప్ను తొలగించగా ఇంకో చోట పెట్టుకున్నాడు ప్రఫుల్. ఇకపోతే ప్రఫుల్ బిల్లర్ హాస్పిటల్ దగ్గర పెట్టే ఎంబీఏ చేయవాల షాపులకు చాలా బాగా డిమాండ్ పెరిగింది. అయితే అందరిలా సాంప్రదాయ ఆలోచనలు కాకుండా భిన్నంగా వినూత్నమైన ఆలోచనలు ఉండటం వల్లే అతను తక్కువ కాలంలోనే 10,000 రూపాయలతో స్టార్ట్ చేసిన ప్రఫుల్ బిల్లర్ నేడు కోటీశ్వరుడు అయ్యాడు. చాలామంది అంటుంటారు అందరూ వెళ్లే దారిలో వెళ్లకుండా డిఫరెంట్గా డిఫరెంట్ రూట్లో తన కొడుకు సక్సెస్ అయ్యాడు అని ప్రఫుల్ తండ్రి చెప్తున్నాడు. జీవితంలో సక్సెస్ ఎవరికి అంత ఈజీగా రాదు, కానీ వినూత్న ఆలోచనలు పట్టుదల ఉంటే అదే సక్సెస్ ఎదుర్కొంటూ మన ఇంటి తలుపు తరుతుంది అని నిరూపించాడు ప్రఫుల్. మధ్యప్రదేశ్కు చెందిన ప్రఫుల్ బిల్లర్ తన పేరు కూడా పలకడం రాని వాళ్లకు ఆ పేరును ఇప్పుడు 10,000 మంది నోళ్లలో నారేలా చేశాడు. ఓ చిన్న టీ కొట్టుతో మొదలైన తన దేశవ్యాప్తంగా 22 టీ స్టాళ్లను ప్రారంభించే స్థాయికి వెళ్ళాడు. టీ స్టాళ్లు పెట్టక ముందు మధ్యతరగతి కుటుంబం కావడంతో ఆర్థిక ఇబ్బందుల వలన చదువు అక్కడితో ఆపేసి మెక్డానల్డ్స్ లో చేరాడు. అతడిలో సంపాదించాలి అనే ఆశ చనిపోలేదు. వ్యాపారం చేసే వారి యొక్క మోటివేషనల్ స్టోరీస్ ఇంకా పుస్తకాలు బాగా చదివాడు. వాటిని చదువుతున్నప్పుడు అతనికి కొన్ని కొత్త ఆలోచనలు వచ్చేవి. 2016వ సంవత్సరంలో అతడు తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బు మొత్తం తీసుకుని సొంత ఊరు దర్కి వెళ్ళిపోయాడు. ప్రతిరోజు అతను కొత్త వ్యక్తిని కలిసి వాళ్ళ ఆలోచనలను వినేవాడు. చివరికి ఓ వ్యాపార ప్రయత్నంలో ఉండగా తన కన్న వాళ్ళు ఒత్తిడి ఎక్కువైంది, ఎంబీఏ పూర్తి చేస్తే మంచి జీతం వచ్చే ఉద్యోగం దొరుకుతుంది అని అన్నారు. కానీ అతని తల్లిదండ్రులు చివరికి వాళ్ళ బాధ చూడలేక అహ్మదాబాద్లో ఉన్న ఓ కాలేజీలో ఎంబీఏలో చేరాడు. తర్వాత ఎంబీఏ చదివితే వచ్చే జీతం ఎక్కువ ఉండదు అని ముందే తెలుసుకుని బిజినెస్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇండియాలో సమయం కాలం ఇలాంటి అడ్డు లేకుండా ఎప్పుడు నడిచే వ్యాపారం అదొక్కటే అని అందుకే చాయ్ బాట పట్టాడు అని అంటాడు ప్రఫుల్. అంతేకాకుండా దానికి పెట్టుబడి మిగతా వాటికంటే చాలా తక్కువ అని ఆలోచించి అతను టీ కొట్టు
స్టార్ట్ చేశాడు. టీ కొట్టు పెట్టాలని ఫిక్స్ అయ్యాడు. ఈ టీ కొట్టుకు మిస్టర్ బిల్లర్ అహ్మదాబాద్ అనే పేరు పెట్టినప్పటికీ అతని కస్టమర్లకి ఆ పేరు పిలవడం కష్టంగా ఉండడంతో దానిని MBA చాయ్ వాలాగా మార్చాడు. అంత దూరం వెళ్ళింది టీ కొట్టు పెట్టడానిక, ఆ పని చేయడానిక. MBA చదివిస్తుంది అందుకేనా అని తల్లిదండ్రులు బంధువులు అందరూ తిట్టారు. కానీ అతను పట్టించుకోలేదు. ఆ వ్యాపారం నిలదొక్కుకోవడానికి ఎన్నో వ్యయప్రసాలను కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగాడు. తన షాపుకి వచ్చే MBA విద్యార్థులు స్టాఫ్తో ఇంగ్లీష్లో మాట్లాడుతూ కస్టమర్ బేస్ను క్రమంగా పెంచుకుంటూ పోయాడు. ఒక ఏడాదిలోనే అతని వ్యాపారం 3 కోట్ల టర్నోవర్ చేరినట్లు అతను తెలిపారు. చాలా కొద్ది కాలంలోనే దేశవ్యాప్తంగా 22 టీ స్టాళ్లను ప్రారంభించి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. మొదట్లో అతడి టీ అంత రుచిగా ఉండేది కాదు, కానీ కొన్నాళ్ళకే అందులో పట్టుపట్టి పట్టు సాధించాడు. రుచిగా ఉండేలా తయారు చేయడం నేర్చుకున్నాడు. ప్రకృతి చూడడానికి స్టైలిష్గా ఉంటాడు. అతని పేరు కూడా మంచిగా అట్రాక్టివ్గా ఉండడం మెల్లగా అతని కొట్టుకు వచ్చే జనం పెరిగారు. ఈ ఉత్సాహంతో వ్యాపారం పెంచుకోవడానికి కొత్త ఆలోచనలు చేసేవాడు. తన కేఫ్లో క్రికెట్ మ్యాచ్ ఏర్పాటు చేయడం, లూడో గేమ్స్ ఆడించడం, తమకు ఇష్టమైన వారికి సందేహాలు రాసుకునేలాగా బోర్డులు కొన్ని ఏర్పాటు చేయడం, ఇలా రకరకాల ఏర్పాట్లు చేశారు. అలా కొన్ని టిప్స్ బాగా పనిచేశాయి తనకి. మొత్తానికి 2 నెలల్లో బాగా పేరు రావడంతో 2 కేఫ్ని కూడా సొంత రాష్ట్రానికి మధ్యప్రదేశ్లో భోపాల్లో తెచ్చాడు. అలా 4 ఏళ్లలో 50 ఫ్రాంచైజీలకు విస్తరించాడు. ఒక్కో కేఫ్లో 50 మంది కంటే పైగా కూర్చునేలా విశాలమైన ప్రాంతాన్ని ఉండేలా ఏర్పాటు చేశాడు. చాలా విశాలమైనవి అవి. ఇక జనానికి నచ్చే రుచి, అందరికీ నచ్చే విధంగా వినోదం, గేమ్స్, ఇలా అన్నీ ఉండడం వల్ల టీ కొట్లు పిటకట్లాడుతూ ఇప్పటికీ ఉన్నాయి. కాబట్టి మనం చివరగా ఏదైనా అనుకోవాలి కానీ మీరు ఖచ్చితంగా సాధించి తీరుతారు, కానీ దానికి సరైన కృషి ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఓర్పు, సహనం అనేది ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్నది సాధిస్తాము. ఎవరు ఏం చెప్తున్నారో అది వినాలి, అది వింటూ ఆలోచన చేయాలి. కానీ గుడ్డిగా నమ్మి ఫాలో అవ్వకూడదు. మీ గోల్స్ని మీరు రీచ్ అవ్వడానికి ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. దెన్ సక్సెస్ మనకు తప్పకుండా వరిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.